ఫిల్మీ మోజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఒరే మేకు జుట్టు ఏడ్ చేస్తున్నావురా? మనత కదా తింటున్నాను మావా. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చినంత వరకు ఏడ్చు, వచ్చాక థ్యాంక్స్ చెప్పాడవా? చెప్తాను మావా. చెప్ మరి. నాకు మడత కాజా కొనేలా చేసినందుకు మీ అందరికి థ్యాంక్స్. నీ మడత కాజా కోలేటరా, 1 మిలియన్ గురించి చెప్పు. నువ్వు ఉండరా, 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ వస్తే ఫిల్మీ మోజీ వాళ్ళు జిలేబీ కొనిచేస్తానన్నారు. నీ అబ్బా మళ్ళీ జాంగ్రీ జిలేబీ అన్నావు అనుకో, జోడిచ్చి కొట్టేద్దరు. నువ్వు వాళ్ళు నవ్వించు, వాళ్ళు నిన్ను అక్కడ ఉంచుతారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మహేష్ ఆ బట్టల షాప్ లో చూడరా, బట్టలు బలిగా ఉన్నాయి. బ్రాండెడ్ బట్టలు కాదురా, ఏదో మామూలు రొట్ట కంపెనీ. మరే సొట్ట, నువ్వు పుట్టినప్పుడు బ్రాండెడ్ బట్టలు వేసుకుని పుట్టిసే పెట్టరా, ఓవర్ ఎక్స్చేంజ్ చేస్తున్నావు. కానీ ఎవడైనా వచ్చి మన కాలర్ ఎత్తి చూస్తాడు ఏంటి, వేసుకున్న బట్టలు బాగుంటే చాలు. ఎవడో కాలర్ ఎత్తి చూడక్కర్లేదు, నీ బట్టలు డైరెక్ట్ గా చూస్తే చాలు. ఎక్కడ ఏరుకో చేసుకున్నావు అని పోల్ చేస్తాడు. రే గుద్దని అనుకో, గోప సైడ్ అయిపోద్ది. అబ్బా ఎందుకు రా వీటి మీద గుద్ద? రే నేను గుద్దలేదురా. రే ఎందుకు రా నవ్వుతున్నా? ఏం లేదులే, రివైండ్ చేసుకో, అర్థమవుద్ది. నీకు బాగా యక్షకాలు పెరిగిపోయారా? సర్లే గానీ 9 అయిపోతుంది, మా ఇంటి దగ్గర దించి నన్ను. రోజు నాకు ఇదో యాసన అయిపోయిందిరా, నువ్వు జమీందారు ఇదో జట్కా బండిలాగా రోజు నిన్ను దించాల్సి వస్తుంది. ఆ పెట్రోల్ అంతా అయిపోతుంది, రేపటి నుంచి మీ నాన్న బండి తెచ్చుకో. తెచ్చుకుంటానులే గానీ, మా వీధికి వెళ్ళే దారిలో కుక్కలు ఉంటాయిరా బాబు, చూసుకొని పదా. కుక్కలకేరా అంత భయపడిపోతున్నావు నువ్వు? నేను మా వీధి కుక్కల్ని అయితే పరిగెత్తిస్తాను. పగలైతే నేను పరిగెత్తాను బాబు. పగలున్న కుక్కలే కదా ఇప్పుడు కూడా ఉంటాయి, కొత్త కుక్కలు ఏమైనా వస్తాయా? నీకు తెలీదురా బాబు, అవి పగలేమో రామంలా నటిస్తాయి, రాత్రి అయ్యేసరికి అపరిచిత్తుల్లా మారిపోతాయి. రే అదేనా నువ్వు చెప్పిన అపరిచిత్తుడు, చూడరా ఎంత సైలెంట్ గా పడుకుందా, ఊరికే అన్నిటికి భయపడిపోతా. సర్లేరా నువ్వు మాట్లాడకుండా పదరా బాబు. చూడు ఏమీ అనలేదు. చెప్పాను కదరా నువ్వే వెళ్ళలేదు. ఇప్పుడు ఏం చేయాలరా మామా? ఏం చేయాలంటే ఇట్రా బొబ్బట్టు గేర్ మ్యాచ్ రేసింగ్ ఇవ్వు. అమ్మయ్యా బతికి బయటపడ్డారా బాబు, ఒక క్షణం ప్రాణం ప్యాంట్ లోకి వచ్చింది. నా గుండె గువ్వలోకి వచ్చిందిరా బాబు, దాని పళ్ళు ఏట్రా అంతే సున్నాయి, పట్టిందంటే పిక్కలాగేస్తుంది. సర్లే గానీ ఆల్ ద బెస్ట్ రా మహేష్. ఆల్ ద బెస్ట్ ఎందుకురా? నువ్వు మళ్ళీ అదే రూట్ లో ఇంటికి వెళ్ళాలి కదరా, తెల్లి నోరు మీ దోమలు దూరిపోతాయి. రేపు పొద్దున్న 10 గంటలకు వచ్చి. పది గంటలకు వచ్చి ఏం చేయాలరా, బేవసోళ్ళ బయట తిరగడం కదా, అదే ఇంట్లో కూర్చొని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ చూసుకోవడం బెటర్. సరే అయితే నువ్వు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ చూసుకో, నేను జమ్మునారాయణపురం జంక్షన్ లో జాయిన్ చెట్టు చూశాను, నీ తలకాయలాగా ఇంతే సున్నాయి కాయలు, తినేసి ఈత కొట్టడానికి నువ్వు దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను. జాంకేలే అయితే వస్తానులే. సరే సరే ఇంటికి వెళ్ళి జాతికి వెళ్ళి, ఈ కుక్కను తప్పించుకుని ఎలాగెళ్తున్నా ఏటో. సర్లే బాయ్ బాయ్. వెళ్ళు వెళ్ళు. జాంకేలేనిసరికి కళ్ళ కింద జెండు బొమ్మ రాసినట్టు చల్లబడిపోయి కళ్ళు, తిండి పోతాయో ఈరోజు బాగా కలిసిపోరా బాబు, తినేసి శుభ్రం పడుకోవాలి. వామ్మ రాత్రి అయ్యేసరికి కుక్కలు ఎటో నక్కల్లా గరుస్తాయి, ఏదో కొంపలు మునిగిపోయినట్టే. ఈ టర్పులకి నా గుండెల్లో ఆందోళన వచ్చేస్తుంది. శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం. రేయ్ గునుక్కోకుండా గమ్మున పడుకో. అలాగే నాన్నగారు. మాధు రా రా మాధు. మా నాన్న బండిలో పెట్రోల్ లేదు, నువ్వు బండి వేసుకుని మా ఇంటికి వచ్చి. రేయ్ ఏంట్రా అలారిసావు, చెత్తనా కొడక, నిద్ర అంతా పోగొట్టావు కదరా. కళ్ళో కాజులు వచ్చి కంగారు పెట్టేస్తుంది నాన్నగారు, వెంటనే తెలివి వచ్చింది. కళ్ళో కాజలా, నీ కక్కుత్తిని కళ్ళో కూడా వదలట్లేదు ఏంట్రా, పడుకో. ఏంట్రా అరకే, నాన్నగారు లేచిపోతారు. ఏంటో చెప్పు. ఆంజనేయ స్వామి బొట్టు ఎక్కడ ఉందా? అదిగో అర్థం దగ్గర ఉంది. మరి సాయిబాబా బొట్టు? అది కూడా అక్కడే ఉందిరా, నా బుర్ర తినకు. సర్లే నువ్వు పడుకో, ఇలాంటి కాలు వచ్చింది ఏంట్రా బాబు. ఆంజనేయ స్వామి బొట్టు బుర్రకెట్టుకుని సాయిబాబు బొట్టు సపరేట్ సెట్ అయిపోద్ది. ఏ స్విచ్లు ఎక్కడ ఉన్నాయో బాబు, కుండే నక్కలా గరుగుతావేటే. శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. ఏదో వెళ్ళినట్టుంది. ఏం లేదులేరా మధు, అంతా నీ హెలోజినేషన్, పోయి పడుకో. ఇటు అటు రెండు దిండ్లు పెట్టుకుని రెండు దుప్పట్లు కప్పుకుంటే కానీ నిద్రట్టదు. శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం. అమ్మయ్యా నా కోసమే తెల్లారినట్టుంది. ఒరే మధు, ఆ కళ్ళేంట్రా మాడిపోయిన ప్రమదుల్లాగున్నాయి. రాత్రి నైట్ అవుట్ చేసాను లేవే. సర్లే గానీ ఆ ప్యాంట్ వేసుకుని పక్కన కొట్టుకెళ్ళి 1/2 కేజీ బెండకాయలు తీసుకునిరా. మహేష్గాడు వచ్చాడు. ఒరే మధు బెండకాయలు తెచ్చి బయటకెళ్ళరా. నువ్వు వెళ్ళి తెచ్చుకోమ్మా. అందుకే వీడు దొండకాయలే కరెక్ట్. ఒరే మహేష్ అలా కాయలు తెంపు, అలా కూడా రా మోహన్ ఉంది కదరా, అలాగరా కాయ. అక్కడ చిలక కొట్టిన కాయ నాది. చాలేరా దిగు, నువ్వు దగ్గరికి వెళ్ళిపోమా. తీయండి. ఒరే మా నాన్న ఫోన్ చేస్తున్నాడు. హలో నాన్నగారు చెప్పండి. రే మధు రెమో చనిపోయాడు రా.
రేమో చనిపోయాడా? ఏంట్రా మధు, రేమో చనిపోయాడా? ఇప్పుడే మహేష్ గడు నేను బయలుదేరి వస్తున్నాను నాన్నగారు. సరదాగా బయటకు వెళ్ళు, తీసుకెళ్ళొచ్చు, కానీ సావు దగ్గరికి ఆడేందుకురా. రేమోకు మీ ఇద్దరం ఫ్రెండ్స్ ఏ నాన్నగారు? ఆడేలా తెలుసు? మేము ముగ్గురం పబ్జీ ఫ్రెండ్స్ నాన్నగారు. సర్లే రండి. రే మధు, రేమో గారి దగ్గర కన్నా ఎవరో తాత సెవెన్ దగ్గర తీసుకొచ్చావేట్రా? రేమో అంటే ఆ తాతయ్యరా, పూర్తి పేరు రామాంజనేయులు. ముద్దుగా ట్రెండ్కి తగ్గట్టుగా రేమో అని పెట్టుకున్నాడు. ఏంటి, ఎన్నాళ్ళు మన దుంప బ్యాచ్ లో ఆడిన ఏస్ ప్లేయర్ రేమో ఎతనా? అవునరా మహేష్, టెన్త్ క్లాస్ నుంచి ఏస్ ప్లేయర్ గా మారడానికి నాసా సైంటిస్ట్ లా ప్రయత్నించాను కదరా, ఎంత ముసలుడు అంతలాగా ఆడిచాడ్రా. అంతేరా మహేష్, కృషి ఉంటే మనుషులు రుచులు అవుతారని పెద్ద ఆయన అన్నారు కదా. అతను అన్నారు, ఈ తాతను చూస్తే నిజమే అనిపిస్తుంది. పదరా ఇల్లు పక్కన కూర్చుందాం. ఎంత స్టైల్ గా రెడీ అయ్యాడ్రా బాబు. అదే కదా నాకు అర్థం కావట్లేదు. నాన్న నాన్న అప్పుడే పోయావా నాన్న? అంకుల్ గారు నాకు ఒకటి అర్థం కావట్లేదు, అప్పుడే పోయావా నాన్న అంటే ఇంకో 5 నిమిషాలు ఆగిపోతే పర్లేదు మీకు, ఎందుకు పోయావు నాన్న అని అడగడం మనిషి అప్పుడే పోయావేటా అని అంటారేటండి. అంటే ఎప్పుడైనా పోయే ప్రాణమే కదా బాబు. ఓ దట్టా మ్యాటర్. ఒక 5 నిమిషాలు చూస్తుండను బాబు, లోపలికి వెళ్ళి లస్సి తాగేసి వస్తాను. చూసుకోవడానికి ఇదేమన్నా చిన్నపిల్లడా? అటు ఇటు వెళ్ళిపోతాడు అనుకోడానికి సేవం ఎవడ పట్టుకు వెళ్ళిపోతాడు. రేమో 108 ఏస్ ప్లేయర్ సన్నీ ఫ్యాన్. రేమో వామ్మో, నువ్వు సన్నీలియన్ ఫ్యానా? రేమో వయసులో పావు కూడా లేదురా మనకి, కానీ పావు చేరుకు కూడా తోగం. నిజమేరా మామ? మామ సన్నీలియన్ అంటే గుర్తొచ్చింది, నిన్న పోస్ట్ పెట్టిన చూసావా? లేదురా, చూపించే. నాకు కూడా చూపించరా మనవాడా. మరి మహేష్ నీకేమో నేర్పించిందా? అవునరా, నాకు కూడా చూపించమని అనిపించింది. ఎవర్రా మాట్లాడింది? రేమో నాన్నగారు. ఏంట్రా శవం సన్నీలియన్ ఫోటో చూపించమందండి. ఏం మాట్లాడుతున్నావురా, ఎవరన్నా విన్నారంటే తోలు తీసేస్తారు. నిజమండి నాన్నగారు, నేను ఎన్నానండి ఒట్టండి. కావాలంటే మహేష్ గారిని కూడా అడగండి, ఆడు కూడా విన్నాడు. ఇద్దరు సరైన వాళ్ళే నమ్మటానికి, కామ్కొండండి కాసేపు. థ్యాంక్స్ బాబు ఇక్కడ ఉన్నందుకు. అంకుల్ రేమో చేతిలో ఫోన్ ఏంటి అలగుంచారు? రాత్రి 10 గంటలకు పబ్జీ ఆడుతూ పోయాడు బాబు. 10 గంటలకు పబ్జీయా? పబ్జీ బ్యాన్ చేస్తారు కదా ఇండియాలో. విపిఎన్ వేసుకుని ఆడేస్తున్నాడు బాబు. మహేష్ మనకు తెలియదేట్రా ఈ విషయం. అదే కదరా నాకు అర్థం కావట్లేదు. తెరలేరా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూపించారా? కాసేపు చూసి రిలాక్స్ అవుదాం. బలేగేశారు కదా స్టెప్. ఆ బంగారు నాణాలు ఎక్కడున్నాయో మీకు చెప్తాను. బంగారు నాణాలా? రే బంగారు నాణాలు ఏట్రా? ఇప్పుడే నాకు ఒకటి వినిపించిందిరా మహేష్, బంగారు నాణాలు ఎక్కడున్నాయో చెప్తాను అంటున్నాడు. రే నాకేం వినిపించలేదురా, నీకెందుకు వినిపించింది? ఏమో రా ఒకసారి అడుగుదాం ఆగు. రేమో రేమో చెప్పు రేమో, బంగారు నాణాలు ఏదో అన్నావు చెప్పు. రేమో చెప్పు రేమో. ఒరేయ్ ఏంట్రా శవన్ తో మాట్లాడుతున్నావు? నాన్నగారు ఒక్క నిమిషం నాన్నగారు, ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పి వచ్చేస్తాను. రేమో చెప్పు రేమో, బంగారు నాణాలు ఏదో అన్నావు. రేయ్ ఇలా వస్తావా తోలు దిగమంటావా? బాబు బాగా టైం అవుతుంది, శవన్ లేపండి. అదేటిది లేకమంటే లేస్తాడా? ఒరేయ్ ఎదవా, లేపడం అంటే పడుకున్నాను లేపడం కాదు, శవాన్ని పైకెత్తమని అర్థం. సరే గాని నేను మీ అమ్మ చీకటి పడ్డాక వస్తాం, మీరు ఇంటికి వెళ్ళండి. నాన్నగారు మేము శ్మశానానికి వస్తాం. నాన్నగారు చిన్నపిల్లలు ఆడవాళ్లు శ్మశానానికి రాకూడదు, ఇంటికి వెళ్ళండి మీరు ముందు. అయ్యో రేమో తీసుకెళ్లిపోతున్నారా, బంగారు నాణాల గురించి చెప్తా అన్నాడు. ఏం బంగారు నాణాలో ఏటా, నీకు పిచ్చి పట్టిందిరా మధు. లేదురా నాకు వినపడింది, ఎలాగైనా నేను తెలుసుకుంటాను. ఎలారా? స్పిరిట్ గేమ్. స్పిరిట్ గేమా? అంటే ఏట్రా? ప్రైట్ తాగి చచ్చిపోరా. అన్ని గేమ్లు అందరికి తెలియాల్సిన పని లేదు, ముందా గేమ్ ఏటో చెప్పు. దెయ్యాలతో మాట్లాడే గేమ్. సరే నాకు ఇంటి దగ్గర పని ఉంది, నువ్వు ఇంటికి ఆడుకో. చంపుతాను ఎదవా నిన్ను, నువ్వు కూడా రా. సరే మధు నాకు ఇంకా మతకాలని ఉందిరా. లేదురా నన్ను వదిలేరా? రాలేదా ఈ జన్మలో నీతో మాట్లాడినా బాబు పద. ఒరే మధు ఏట్రా లైట్లన్నీ ఆపేస్తున్నావు. ఈ గేమ్ లో కొన్ని రూల్స్ ఉన్నాయి. రూల్ నెంబర్ 1, ఇంట్లో ఏ ఒక్క బల్బు వెలుగుండకూడదు, కేవలం కొవ్వొత్తు వెలుగులో మాత్రమే ఉండాలి. రూల్ నెంబర్ 2, ఒక కాగితం మీద ఏ నుంచి జెడ్ వరకు రాయాలి, అలాగే 1 నుంచి 10 వరకు ఎస్ ఆర్ నో అని కూడా రాయాలి. రూల్ నెంబర్ 3, కాగితానికి 4 వైపులా కొవ్వొత్తులు పెట్టాలి, ఒక కాయిన్ ని మధ్యలో పెట్టి ఆటలో పాల్గొన్న వ్యక్తులందరూ ఆ కాయిన్ మీద వేలు పెట్టి కొవ్వొత్తుని ఊది దెయ్యాన్ని ప్రశ్నలు అడగాలి. రే అరకరా కూర్చో. ఈ సెటప్ పెట్ర బాబు, సేతపడి చేసిన వాళ్ళగా. రే బంగారు నాణాలు వద్దా నీకు, వేలెట్టు. ఎలాగో తగలేడు ఎదవా. రే వేలేంట్రా ఎలా వణికిపోతుంది? వణకడమా, బయట బెనికెలా ఉంది. సర్లే అరకు కాముకుండు, మొదటి ప్రశ్న అడగబోతున్నాను. రేమో రావాలి, రేమో రావాలి. రే కాయిన్ కదులుతుందిరా. రే నువ్వు భయపడినాను, భయపెట్టకరా ప్లీజ్ రా. వచ్చినట్టే ఉన్నాడు రా. మధ్యలో వెళ్ళావు అంటే మీ ఇంటికి వచ్చేతడు. స్పిరిట్ నీ పేరేంటి? రేమోనే కదరా రమ్మన్నావు, మళ్ళీ పేరేంటి అని అడుగుతావేట్రా? అలా అడగలరా? కదులుతుందిరా. జా పాకీ జా. అంటే ఈ దెయ్యం రేమో కాదా? నువ్వు రేమో కాదా?
అలా పోదురా, వచ్చిన దాంతోనే మనం మాట్లాడాలి. మా ఇంట్లో డోర్ లేరా, అలాగే సౌండ్ వస్తుంది. నాకెందుకు ఇంట్లోకి ఎవరో వచ్చినట్టు అనిపిస్తుందిరా. దెయ్యం వచ్చింది కదరా, భయపెట్టకరా. యారా, ఇంటికెళ్ళండ్రా అంటే ఇంటికి వచ్చి క్షుద్ర పూజలు చేస్తారా, దెయ్యాలు రప్పిస్తారా? నాన్నగారు ఊరుకోండి, క్షుద్ర పూజలు ఏటండి, స్పిరిట్ గేమ్ ఇది. ఈ కొవ్వొత్తులేటి, ఆ కాయిన్ ఏటి, లైట్లన్నీ ఆపి ఇలా కూర్చోటం ఏటి? అంకుల్ నాకేం తెలియదు అంకుల్, వద్దు వద్దు అంటున్నా. రేమోతో మాట్లాడదాం రమ్మన్నాడు అంకుల్. రే మహేష్, నువ్వు ఇంటికెళ్ళరా. ఏడ్రైడు, మీరు చెప్పకముందే వెళ్ళిపోయాను నాన్నగారు. నీకు ఇలాంటి ఆపకాల మీద ఉన్న కాన్సన్ట్రేషన్ చదువు మీద ఉంటే నీ బతుకు ఎప్పుడో బాగుపడుతుండ్రా. అందుకే ప్రతిసారి నిన్ను ఈ బెల్ట్ తో రిపేర్ చేయాల్సి వస్తుంది. నాన్నగారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీమోజీ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.